Yeah, the program start, yeah, the program. Launch is it. Program. Matter to run, and a mic. Our launch is another. జగనన్న ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ, మేము నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. నేను చిన్నప్పుడు 15 సంవత్సరాలు నేను వ్యవసాయం చేస్తున్నాను. అలాగే మేము రైతు భరోసా కేంద్రం పెడతాం. చాలా ఉపయోగం ఉంది, దాంట్లో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే దానికి ఇప్పుడు పేరు చెప్పి ఊరి పేరు కూడా చెప్పండి. ప్రార్థమైతే మాది రొయ్యూరు అండి, తోటలూరు మండలం, పామర్ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. మేము మారల రామచంద్రరావు. మేము చాలా మండలానికి వెళ్ళి ఈ పంట నమోదు కార్యక్రమం, ఈ కార్యక్రమాలకు వెళ్ళాలంటే మండలానికి ఒక 20% వెళ్తాం. మొత్తం 100%లో 80% ఓళ్ళ మీద ఉంటారు. ఇప్పుడు 100కు 100% వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో నుంచుని ఏంటి మాకు ఏం చేస్తున్నారు మీరు, మాకు పంట నమోదు చేయండి, వాళ్ళే చేస్తున్నారు, మేము కూడా వెళ్ళి పెసినేస్తున్నాం. ఈ రైతు ఎన్పిటి సర్టిఫికెట్ ఇది కూడా ఇది రాకపోతే వెళ్ళి అక్కడ కూర్చొని పని చేయించుకుంటా వీలుగా ఉంది. అదే రకంగా ఒక వ్యవసాయం ఇదివరకు ఏవో ఒక అతను ఉండేవాడు, ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు ఒక కేంద్రం పెడతాం, ఆ కేంద్రంలో మడిచి ఉంటాం. ఆ మడిచి వచ్చి మీ యొక్క సంగతి తెగులు వచ్చిందంటే మాకు వచ్చి సమాధానం చెప్పటం, ఆ మందులు తెచ్చి వాళ్ళకే డీడీ కడితే వాళ్ళే మందులు తెచ్చి ఇవ్వటం, ఈ రైతు భరోసాలో కేంద్రంలో ఈ ధాన్యం కానీ ఏదన్నా కానీ పిండి కట్ట కానీ ఏదన్నా డీడీ కడితే గ్యారెంటీ తెచ్చి ఇచ్చేస్తున్నారు, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేము వెళ్ళి మా కంగిపోటు దగ్గరండి 20 రూపాయలు ఇచ్చి పిండి కట్ట ఇంటికి తేవాలి, 20 రూపాయలు ఇస్తే ఇంటికి వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ కొట్లలో వాళ్ళు 10 రూపాయలు వేసుకుంటారు, 30-40 రూపాయలు ఎక్స్ట్రా పడింది. ఇప్పుడు మాకు కంట్రోల్ రేటుకి మా ఇంటికి వచ్చి దిగుతుంది. అదే కాకుండా మాకు రైతు భరోసా కేంద్రం ఉండటం మూలని పొలం పడి ఒకటి జరుగుతుంది. ప్రతి మంగళవారం మాకు ఏవీఓ వస్తాడు, ఆయన సీనియర్లు అండి, రేపు ఆపరేటర్ అయిపోతాడు. ఆయన వచ్చి మాకు పంట 2 కోట్ల పిండేస్తే పడిపోయే గుణాలు ఉన్నాయి, అది వేయకోకుండా కాదు వేయకండి మీకు అందరికీ నేను చెప్తున్నాను, ఇది ఎక్కడ తరుగు చేయను ఉంటాయండి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు ఈ సంవత్సరం వరిలో నష్టం లేకుండా కాపాడగలిగాం. తర్వాత పచ్చపురు కానీ సుడు ఏదో అంటారు, అది పడింది ఒక 20-30% పడింది. ఆయన కట్ చేసి చూపించాడు, ఇదిగో 50% 10% కట్ చేయండి, ఏ తర్వాత చూద్దామని కట్ చేసి చూపించి అది ఎన్నో మేము ఆ మందులు కొడటానికి కనీసం ఎకరానికి 2000 అవుతుంది. అవి లేకోకుండా ఈ సంవత్సరం పొలం బడితో మేము సక్సెస్ సాధించాం. మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారు మాకు వరద రాగానే వచ్చేసి నదిలో దిగి ప్రయాణం చేశాం. మాకు అన్ని సకాలంగా మా జగనన్న గారు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటూ, మేము ఈ అవకాశం ఇచ్చిన మేము ఎక్కడో ఈడియో కాన్ఫరెన్స్ ఉండాం అనుకున్నాం, మీ దగ్గరికి వస్తాం అనుకోలేదు సార్, మాకు ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు చెబుతూ మేము ఈ సంతోషాన్ని అసలు మేము పట్టలేకపోతున్నామండి. నమస్కరిస్తూ చాలా థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం.